ఇప్పుడు సప్త సంఖ్య చూద్దాము అరిషడ్ వర్గాలు చూసాం కదా ఆరు ఇప్పుడు సప్త సంఖ్య సప్త మహారుషులు సప్త ఋషులు అంటారు సప్త మహారుషులు గౌతముడు విశ్వామిత్రుడు భరద్వాజుడు అత్రి వశిష్ఠుడు కశ్యపుడు జమదగ్ని ఇవి వీళ్ళని ఎప్పుడు కూడా తలవడం అనేది కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ సప్త మహారుషుల్ని తలుచుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది తర్వాత వాళ్ళలోని ఉత్తమ లక్షణాలు కూడా మనకు అలవడే ఒక అవకాశం ఉంటుంది కూడా విశ్వామిత్రుడు మనకు తెలుసు భరద్వాజుడు భరద్వాజుడు కూడా చాలా ఎంత పెద్ద మహర్షి ఆయన దగ్గర భరద్వాజాశ్రమానికి వెళ్ళి వస్తాడనమాట శ్రీరాముడు మొదట వెళ్తాడు తర్వాత కూడా సీతమ్మ వర్త వచ్చేటప్పుడు కూడా అక్కడ భరద్వాజ మహర్షి యొక్క విందు తీసుకునే వస్తారనమాట మహాముని తెలుసు కదా మనకు దత్తాత్రేయుడు యొక్క తండ్రి ఎంత ఇదిగా వరాలు కోరి మరీ తనకు దత్తుడుగా స్వామిని పొందినవాడనమాట తన కొడుకుగా ఆయన అత్రిమహాముని గౌతముడు గౌతమ మహర్షి అనే పేరు మనం ఎన్నో సార్లు విన్నాం విశ్వామిత్రుడు అయితే మనకు తెలుసు కదా అలాగే వశిష్ఠుడు వశిష్ఠుడు ఎవరు విశ్వామిత్రుడు యొక్క గురువు గారు కశ్యపుడు కశ్యప ప్రజాపతి దితి అదితి వారి భార్యలు అక్కడి నుంచి దేవతలు రా దానవులు వీళ్ళంతా కూడా సంతతి మనకి కథంతా తెలుసు జమదగ్ని ఎవరు అంటే విశ్వామిత్రుడు యొక్క తండ్రి జమదగ్ని ఆయన కూడా మహాపురుషుడు అనమాట మహా మహర్షి ఆయన ఇట్లా మనము ఒక్కొక్కళ్ళ కథ కూడా మనం పురాణాంతర్గతంగా వచ్చినప్పుడు చెప్పుకుంటే ఇంకా బాగా మనకు అలవడుతుంది కనుక మనం పురాణాంతర్గతంగా వస్తాయి ఇవన్నీ కూడా మనకు శ్రీ రామాయణంలో దాదాపుగా అన్నీ వస్తాయి మనకి అందుకని మనం ఒకసారి ఎప్పుడైనా అందులో వచ్చినప్పుడు మనం చక్కగా విశ్లేషించుకుందాం